హైదరాబాద్ వరదలు సోషల్ మీడియాలో ఒక చర్చికి దారితీసింది. హైదరాబాద్ నేనే పెట్టాను, నేనే సాధించాను, నేనే ఈ స్థాయికి తెచ్చానని చెప్పేటువంటి చంద్రబాబు గారే ఈ పాపానికి అంత కారణం అంటూ అటు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, అట్లాగే మరికొంతమంది విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం రివర్స్ అటాక్ బిగిన్ చేసింది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, 2009 నుంచి 2010 వరకు రోషయ్య, 2010 నుంచి 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి, 2014 నుంచి 2020 వరకు అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంటే సుమారుగా 16 సంవత్సరాలుగా చంద్రబాబు గారు హైదరాబాద్ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు. అయినా ఈరోజు హైదరాబాద్ వరదలకు కారణం మాత్రం ఆయన చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అంటూ తెలుగుదేశం రివర్స్ అటాక్ బిగిన్ చేసింది. అయితే ఇక్కడ సమాధానం చెప్పడం నిజమే, వాళ్ళు ఏది చంద్రబాబు గారు వరదలకు కారణం కదా, అప్పుడు అభివృద్ధికి కూడా చంద్రబాబు గారు కారణం ఎట్లా అవుతారు? మరి వీళ్ళందరూనే కదా కొనసాగించింది అభివృద్ధిని. ప్రారంభించింది అప్పుడు అంటే అప్పుడు వరదలు కూడా ప్రారంభమైంది అప్పుడే కదా, వర్షాలు అప్పుడు నాళాలు కబ్జా కాలేదు. లేకపోతే హైటెక్ సిటీ ఏ ప్రాంతంలో ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శంషాబాద్ కానీ షాద్ నగర్ కానీ ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ ఉన్నాయి, చెరువులు అప్పుడు కబ్జాకు గురి కాలేదా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేటువంటి రూట్లో ఉన్నటువంటి అనేక చెరువులు ఎప్పుడు కబ్జాకు గురైనవి, ఆ చెరువులలో పట్టాలు ఇచ్చామా లేదా, ఇక్కడ అభివృద్ధిని మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు అప్పుడు ఆనాటి ప్రారంభమే కదా, ఆ మహానగరపు వ్యవహారమే కదా అంటున్నాం మనం ఇప్పుడు. లేదు దాంతో నాకు సంబంధం లేదంటే దీంతో నీకు సంబంధం లేదు. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధితో పాటు వినాశనం కూడా ఉంటుంటుంది. దాన్ని అంటే పాజిటివ్ జరిగితే క్రెడిట్ మాది, నెగిటివ్ జరిగితే తప్పంతా ఎదురు వాళ్ళది అనేటువంటి ధోరణి ఇక్కడ చర్చకు వచ్చేది.